సమాజం గురించి వస్తే ఇప్పుడు దిశ ఇన్సిడెంట్ జరిగింది, అప్పుడు కూడా సినిమాని బ్లేమ్ చేశారు చాలామంది. ఆ పిల్లలు వాళ్ళంతా సినిమాలు చూసి చెడిపోతున్నారు, అందుకని ఇట్లాంటి సంఘటన జరుగుతున్నాయని కూడా అన్నారు. సో ఇప్పుడు ఎవరైతే నిందితులుగా నలుగురుగా చెప్పబడ్డారో సో వాళ్ళ ఎన్కౌంటర్ జరిగింది, దీన్ని మీరు ఎలా చూస్తారు? మీరు దీన్ని ఇంకా వస్తే నాకు ఎన్కౌంటర్ జరగడం మంచిదే అండి. డెఫినెట్లీ వాళ్ళు మళ్ళీ ఎక్కువసేపు ఉంచకుండా ఏం చేయకుండా ఎలాగో ఇప్పుడు అలాంటి డేంజర్స్ సొసైటీకి. సో బై సో ఎనీడే వాళ్ళకి అదే కరెక్ట్, ఇంకా దారుణంగా చేసిన తప్పులేదు, బట్ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ ఇస్ వాట్ ఐ ఫీల్. చంపేస్తడం సొల్యూషన్ కాదు, అలాంటి వాళ్ళు మళ్ళీ ఎక్కడ రాకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ క్రియేట్ అవ్వకుండా చేయడం ఇస్ ద సొల్యూషన్. సో అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వాలంటే వీళ్ళని చంపితే అవ్వదు. వాళ్ళని చంపడం కరెక్ట్, వెరీ గుడ్, బట్ దాంతో హ్యాపీనెస్, దాంతో మనం సెలబ్రేట్ చేసుకోకూడదు ఇస్ వాట్ ఐ ఫీల్. ఇంకా చాలా చేయాలి. అసలు అలాంటిది థాట్స్ ఎందుకు వస్తున్నాయి? సో ఒక స్కూలింగ్ లెవెల్ నుంచే అది కొత్తగా ఒక సబ్జెక్ట్ లాగా పెట్టాలి. వీ షుడ్ మేక్ ష్యూర్ ప్రతి అబ్బాయికి అమ్మాయిని రెస్పెక్ట్ చేసేది అది స్కూలింగ్ లెవెల్ నుంచే స్టార్ట్ చేయాలి. అది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించాలి అమ్మాయిలకి. అండ్ అది సీరియస్గా తీసుకొని కంపల్సరీ, ఇప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ ఉందో లేదో వాళ్ళకి నాకు తెలియదు. సో ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ చేయాలి, దాంట్లో ఇది తీసుకురావాలి. సో అది రూట్ లెవెల్లో ఒక జనరేషన్ నుంచి మార్పు వస్తేనే ఫైనల్గా అవుతుంది ఇస్ వాట్ ఐ ఫీల్. సో ఇది కన్సిడర్ చేసి అసలు ఇంకెప్పుడు అలాంటి ఎక్కడ మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. అంటే అక్కడ ఇంకొక పాయింట్ కూడా కొంతమంది లెవెల్ ఎత్తున్నారు, అసలు వాళ్ళు నిజంగా ఆ కన్విక్షన్ చేశారా, చేసిన తర్వాత తెలియన తర్వాతే కదా శిక్ష విధించాలి అనేది కూడా ఒకటి ఉంటుంది. సో ఇంకా పూర్తిగా దాని మీద ఇంకా వాళ్ళు నిందితులు అవునా కాదా తెలియకముందనే చేశారు అనేది ఉన్నాయి కదా సార్, వాళ్ళు సీసీటీవీ అది అన్ని చూశారు కదా అని చెబుతున్నారు. అంటే డెఫినెట్లీ సి అక్కడ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, అండ్ మాత్రం చూసుకోకుండా అయితే చేయరు మన సిస్టమ్ అదంతా మరీ అంత. అండ్ డెఫినెట్లీ అది చేయడం అయితే కరెక్టే సార్, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇట్ విల్ సెట్ అట్లీస్ట్ ఒక ఇట్ విల్ సెట్ రైట్ ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళకి అట్లీస్ట్ ఒక చిన్న హోప్ ఉంటుంది బతుకు మీద. వాళ్ళు ఎక్కడో హ్యాపీగా ఉన్నారు అని అంటే వీళ్ళకి అసలు ఆ లైఫ్ మీద హోప్ పోతుంది. అదే చేసే అంటే ఎవరినన్నా ఏదన్నా చేసేసి హ్యాపీగా ఉండొచ్చా, అసలు మేము ఎందుకు ఇంకున్నది అన్న యాజ్ సచ్ అట్లీస్ట్ చాలామందికి ఒక హోప్ పోతుంది, ఏమన్నా చేసి సర్వైవ్ అవ్వచ్చు అని. ఇలా అవుతే అట్లీస్ట్ కొంచెం కుదుట పడతారు. అంటే గతంలో చాలా నిర్భయ లాంటి సంఘటనలు జరిగినవి, ఇంకా న్యాయం జరగలేదు అని చెప్పేసి వాళ్ళు మదర్ ఫీల్ అవుతారు, ఇంకా ఫీల్ అవుతున్నారు. సో అలాంటి మెయిన్గా వాళ్ళ ఫ్యామిలీ, మిగతా వాళ్ళని కూడా కాదు, మెయిన్గా వాళ్ళ ఫ్యామిలీకి బాగా అనిపిస్తుంది, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. వాళ్ళు కొంచెం వాళ్ళ ప్రాణం బాగుంటుంది, కొంచెం అట్లీస్ట్ ఒక చిన్న రిలీఫ్ వాళ్ళకి ఇంత బ్యాడ్ థింగ్లో నుంచి. సో దట్ అది చేయడం 100% కరెక్టే. కాకపోతే ఇలాంటి జరగకుండా ఉండాలంటే మీరు అన్నట్టు గ్రాస్ రూట్ లెవెల్, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అది మెయిల్ చేసుకుంటే వెళ్ళాలి. అంటే అది వాతావరణం కూడా, అంటే ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇప్పుడు వి సీ దట్ ఇన్ కాలేజ్ ఆఫీసెస్లో, లేకపోతే ఎక్కడన్నా ఎవరైనా కొత్త అమ్మాయి వచ్చింది, జూనియర్ ఎవరో వచ్చింది, ఆ అమ్మాయిని ఇష్టం లేకుండా వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేయడం, ఏదో గెలకడానికి ట్రై చేయడము, ఆ అమ్మాయిని ఫోర్స్ఫుల్గా ఏదో రేపు వెళ్ళి చేశారు అంత ధైర్యం ఉండదు, బట్ ఆ యాటిట్యూడ్ ఉంటుంది కదా, అది యాజ్ సచ్ ఉంది మన సొసైటీలో చాలామంది. మారాలి, అదే మారాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఆ టైంలో ఎవరిని తోడు తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఏమో తోడు తీసుకెళ్ళి ఈమ్మ ఈడేం జత ఇస్తాడు నన్ను ఇప్పుడు అన్నట్టు అనిపి. ఇప్పుడు ముందెళ్ళి అక్కడ టోల్ గేట్ దగ్గర నిల్చోలేదు, ఎందుకంటే అమ్మ నన్ను చూస్తున్నారు అక్కడ అని. సో మనమే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసాం కదా. అంటే యాజ్ సచ్ ఆ సొసైటీ ఎవరు అక్కడ నిల్చొని చూసినా కూడా ఇబ్బందికరంగా, అంటే మనం ఎలా ఆ సడన్ సిచ్యువేషన్ అమ్మాయిలే క్రియేట్ చేసాం మనం. లేకపోతే ఈజీగా అక్కడ ఇక్కడొక వెళ్ళి ఎవరో ర్యాండమ్గా ఎవరో ఒక అబ్బాయి ఉంటే ఇంటి వరకు తోడరా అని అడిగేదేమో అమ్మాయి, కానీ ఎవరిని నమ్మేటట్టు లేదు. అలాంటి సిచ్యువేషన్ మనం యాజ్ సచ్ సొసైటీలో క్రియేట్ చేసాం అమ్మాయిలకి, అది మారాలి. అది మారితే డెఫినెట్లీ అమ్మాయిలకి ధైర్యం పెరుగుద్ది, ఆటోమేటిక్గా చేయాలన్న థాట్ కూడా రాదు ఎవరికి.